కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం తుర్కంజల్లో ఘనంగా నిర్వహించారు. ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొని యాదవులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఏం చేస్తున్నాను పని పోతావా? నేను ఆయన ఏం చేశాను? ఇక్కడ ఉన్నాయా ఇప్పుడు? లేని వాళ్ళకి వచ్చినాయి సంతోషం. కొనుక్కుంటావా ఇప్పుడు? మరి నువ్వు పని ఏం చేస్తున్నావు? పని ఏం చేస్తున్నావు? మేస్త్రి పని? మరి అది తీసి పెడతావా? నువ్వు మేస్త్రి పని చేసుకుంటే అవి ఇక్కడ కంచెలు ఇస్తావు అంటే తుర్గం దగ్గర కంచెలు ఇసి పెడతావు అంటే అవి అక్కడ ఇక్కడ అయితే కొద్దిగా బిచ్చపతి వాడు మెంబరు రాను హెచ్ఎల్ఎఫ్ ఒక్కటి ఒక్కటి తీరుగా ప్రెస్ మిత్రులు మీరు కూడా ఒక్కటి తీయండి. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు ఎప్పుడు విధంగా రాష్ట్రంలో ఉన్న గొల్ల కుర్మ సంఘాలకు సంబంధించి వాళ్ళ కులవృత్తిగా ఉన్నటువంటి గొర్ర మేపుకోవడానికి గొర్రెలు పెంచుకోవడానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవాళ సబ్సిడీ రూపంగా 93,000 రూపాయలు, 30 వాటాధనం, 1,25,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడు లేని విధంగా గత 50-60 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒక మంచి ఆలోచనతోటి ఉన్నటువంటి కుటుంబాలు 4 లక్షల కుటుంబాలకు ఇది న్యాయం చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మొదట విడత, రెండో విడతగా వచ్చిన ల్యాటరీ పద్ధతి ప్రకారంగా 50% వరకు వాళ్లకు న్యాయం చేసే విధంగా జూన్ 20 నాడు కొనుక్కోవడానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు వెటర్నరీ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, అదేవిధంగా ప్రజాప్రతి అందరం కూడా సమిష్టిగా ఈ యొక్క నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని సాధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్తోమత పెంచుకోవడానికి ఇవాళ ఈ కులాల్లో ఉన్నటువంటి గొల్ల కుర్మ వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్లకు ఎలాంటి చెప్పలేనటువంటి ఒక కష్టాలలో వచ్చినప్పుడు చనిపోతే 100% 6 లాక్స్ ఏదైతే సబ్సిడీ వాళ్లకు ఇన్సూరెన్స్ కానీ గొర్రెకి ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా ఎక్కడైతే కొనుక్కోవడం వస్తుందో ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఆ గొర్రె కూడా ఇన్సూరెన్స్ భరిస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి గొర్రె కుటుంబం వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ సంఘంలో ఉన్న మెంబర్షిప్ అందరినీ కూడా న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పేసి మరి ఇవాళ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాపకంగా ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ దిగ్విజయం చేయడానికి మీరందరూ కులాల ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ చేయడానికి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. అదేవిధంగా మీ కుటుంబం బాగుపడాలనే ఆలోచనతో మేమందరం కూడా ముందున్నామని తెలియజేసుకుంటూ సంతోషం వ్యక్తం.